వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అస్ట్రోల్జన్ సాయి శర్మ దత్తనంద గారు మరి స్వామిజీతో మాట్లాడుతారు నమస్తే అండి నమస్తే అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు గురువుగారు ఈ సంవత్సరం మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంలాగా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్నమాట ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా కూడా బాగుంటుంది అందులో తిరుగులేదు ఈ సంవత్సరం చాలా కూడా అనుకూలంగా ఉంది ప్రతి అంశం చూసుకుంటే ధనం అవ్వచ్చు అదేవిధంగా భార్య అవ్వచ్చు అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అవ్వచ్చు విధంగా అన్ని విధాలుగా కూడా వీరికి సంవత్సరం ఖచ్చితంగా బాగుందమ్మా అలాగే ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉండిపోతుంది అంటారు ఈ సంవత్సరం కొన్ని నెలల్లో బాగుంటుంది కొన్ని నెలల్లో బాగుండదు ఏదైనా సంవత్సర పర్యంతం చూసుకుంటే ఏమో మంచి అనుకూలంగా ప్రతిది కూడా అనుకూలమైన సంఘటనలు జరగడం అనుకూలమైన విషయాలు వినడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అదే విధంగా వాహనాలు అన్నీ కూడా కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా మంచి సంబంధించిన సంబంధించినవచ్చు అన్ని విధాలకు కూడా వీరికి సంవత్సరం బాగుందనమాట అలాగే ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటారు గురువు గారు ఉపాధి పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళకంటూ ఎవరితో కలవాలన అనపడదు అంటే మామూలుగా వీరికి ఏంటంటే ఎక్కువ ఎక్కువ శాతం కూడా ఆత్మాభిమానం అనేది ఎక్కువ ఉంటుంది అంటే అందరితో కూడా స నాకెందుకు నా పని నేను చేసుకోవాలి నా డబ్బు నేను సంపాదించుకోవాలి కానీ అందరిలో మంచి పేరు రావాలని ఇప్పటి వరకు ఉండేది కానీ ఇక్కడ నుంచి వీరికి ఎలా ఉంటుందంటే వీరికి తెలియకుండా అని అందరితో బాగున్నావు చాలామంది అంటారు ఏంటి ఒకప్పుడు ఇలా లేదు ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు ఆ ఇద్దరిని కూడా సఖ్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రతి దానిలో కూడా తెలుసుకుంటాడు ఇతను ఈ మీనరాశి వారు జాతకులు ప్రతి పని కూడా ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటేనే బాగుంటుంది అంటే ఎదుటి వ్యక్తితో స్నేహం అనేది బాగా అనుకూలంగా మాట్లాడడం అనుకూలంగా ప్రతిదీ కూడా అంశం ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆవేశపడకుండా చాలా మంది చూస్తుంటే తిట్టేసేయడం అట్లా ఉంటుంది కానీ అలా లేకుండా పరిపూర్ణమైన జ్ఞానంతో మాట్లాడతారు ఈ సంవత్సరం కాబట్టి అంత అన్నీ కూడా అనుకూలంగా వస్తుంటాయి అలాగే ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మేనే రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఒకరికి కూడా అంటే పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అదే విధంగా చిన్నపిల్లలు ఉంటారు అందరికి కూడా అనుకూలంగా ఉంది ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యపరంగా పరిపూర్ణమైన ఆరోగ్యం అనేది ఉంది ఆరోగ్యం ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అనమాట అలాగే దీర్ఘకాలికంగా బాధపడే వాళ్ళకి ఏమైనా కొంచెం విముక్తి కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది ఈ సంవత్సరం వీరికి చాలా మంది కూడా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇట్లా బెడ్ లోనే లేవలేకపోతున్నాము మరి ఏంటి పరిష్కారం అన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం తగ్గే అవకాశం ఉంది అయితే మీ నమ్మకాన్ని ఇప్పటి వరకు నేను నడవగలను నమ్మకం ఉంది చూసారా అదే నడిపిస్తుంది కాబట్టి ఇది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా కొంత వాళ్ళల్లోనే తెలియని అద్భుతం జరుగుతుంది అంటే వాళ్ళ మైండ్లోకి వస్తుంది అర్థం ఏందని చెప్పింది వాళ్ళకి ఎలా అయినా సరే వాళ్ళంటూ వాళ్ళకి మైండ్లోకి నేను నడవగలను అనేది ప్రతి సంవత్సరం కన్నా పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆరోగ్యవంతులు అవుతారు ఖచ్చితంగా కూడా మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మంచి కాన్ఫిడెన్స్ రావడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా వస్తుంది అలాగే మేన రాశి వాళ్ళకి కలిసి వచ్చే వ్యాపారాలు ఏంటంటారు వీరికి కలిసొచ్చే వ్యాపారం అన్ని విధాలుగా కూడా అన్నిట్లో బాగుందనమాట అందుకే రాసుల్లో అన్ని రాసుల్లో కొన్ని రాసులు పొద్దు పొద్దున పూట మంచివి కొన్ని రాత్రులు సాయంత్రం పూట మంచిది కానీ ఈ మీన రాశి వారికి జాతకులకి పొద్దున పుట్టినా సాయంత్రం పుట్టినా లగ్నమైన రా ప్రతి నిత్యము కూడా వీళ్ళకి అనుకూలమే పొద్దున సాయంత్రం రెండు పూటలా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సమయం వివాహం ప్రయత్నం చేసేవారికి అంటే ఎప్పటి నుంచో కూడా కుటుంబం నుంచి వస్తూ ఉంటాయి ఈ అమ్మాయితోనే అవుతుందని పెట్టుకుంటారు కదా వారికి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అదే విధంగా అంటే కొంతమంది మనసులో అనుకుంటారు ఈ అబ్బాయితో అయితే బాగుంటుంది రాసి వారికి అతనికి కూడా ఆ బలం ఉండాలి సహజంగా వీరికి ఒక్కరికి ఉంటే సరిపోదు అన్ని అనుకూలంగా ఇతనికి వచ్చినా కానీ ఎదుటి వ్యక్తికి అనుకూలం లేదనుకోండి అవ్వదు కాబట్టి అలాంటిది కూడా ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకంతా అనుకూలంగానే ఉంది కాబట్టి చాలా కూడా ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఏ విషయం అయినా సరే చాలా ఆచితూచి అడిగేయాలి ఏ పనైనా సరే వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సినవి చాలా ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది అంటారు దాంపత్యం భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు కూడా సఖ్యంగా ఉంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇద్దరు బాగుంటారు అన్నమాట సంతాన ప్రాప్తి ఎలా ఉంటుంది సంతాన పరంగా చూసుకుంటే సంతానం దేవానికి మంచి సంతానం కలుగుతుంది వివాహమైన వారికి అదే విధంగా మంచి అంత అనుకూలంగా అంటే సహజంగా సంతానంలో చాలా మందిని హాస్పిటల్స్ లో ఈ మధ్య చూస్తూనే ఉన్నాం హాస్పిటల్స్ లో పెట్టడం చిన్న పుట్టిన పిల్లల్ని హాస్పిటల్లో పెట్టేసి ఈ సంవత్సరం ఒక నెల రోజులు రెండు నెలలు అట్లా ఉంచుతారు అలా ఉంచే అవకాశాలు ఉండదు ఈ సంవత్సరం అలాంటి వాళ్ళకు కూడా అంత అవకాశం ఉండదు ఆరోగ్యంగానే పుట్టడమే ఆరోగ్యంగా పుడతారు ఎవరైనా సరే మేనరాశనే కాదు ఎవరైనా సరే ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది ఆరోగ్యంగానే పుడతారు కాబట్టి మీరు మీరు జాగ్రత్తలు మీ అంటే చాలా మందికి కూడా ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకొని జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఈ సంవత్సరం సంతానపరంగా బాగా సంతాన ఉత్పత్తి అనేది బాగుంది అలాగే విద్యార్థులకి సంవత్సరం ఎలా ఉండబోతుంది గురువు అదే విధంగా విద్యార్థులకి బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే బ్రహ్మాండంగా రాస్తారు ఎగ్జామ్స్ పరంగా చాలా మంచిగా అనుకూలమైన రిజల్ట్ వస్తుంది మంచిగా రాస్తారు అన్ని విధాలుగా కూడా బాగుంది విద్యార్థులదే పై చేయలాగా అంటే మంచిగా రాస్తారు అనమాట అలాగే విదేశీ యానం ఏమన్నా ఉంటుందంటారా వీళ్ళకి మీనరాశి వారికి విదేశీ యానం మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే విదేశీయానం అంత అనుకూలంగా ఉండదు మామూలుగా వీరికి ఏంటంటే ఇండియానే బలం ఎక్కువ ఇక్కడ ఉన్నప్పుడే ధైర్యం ఎక్కువ వీరికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళది పై చేయిపోతుంది అయిపోతుంది అంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళ చేతిలో గ్రిప్లో వీళ్ళు ఉంటారు కానీ వీళ్ళ గ్రూప్ లో వాళ్ళు ఉండలేరు కానీ అక్కడ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ చేతిలో వాళ్ళ గ్రిప్ ఉండదు అంటే వీళ్ళకి ఇక్కడ బలం ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా సరే మీనరాశి వారు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అక్కడ అంత అనుకూలం ఉండదు వీరికి ఇక్కడే గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రయత్నిస్తే అన్ని ఇక్కడే ఉంటాయి వీళ్ళకి యోగమే ఇక్కడ ఉంది మంచి యోగం అలాగే ఈ సంవత్సరం సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అయితే చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం ఉంది ఏదైనా సరే వీరికి కొద్దిగా అన్ని అన్ని రాశుల మీద వీరికి బాగుంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి ప్రతి దానిలో కూడా మీ నేనే ఉన్నాను అనేది మటుకు ముందు ఉండవాకండి ఖచ్చితంగా చాలా మంది చూస్తుంటారు నేనే ఉన్నాను మరి ధనపరంగా నేనే ఖర్చు పెట్టేస్తాను అందరికి అందరి కళ్ళల్లో పడతారు ఎప్పుడైతే అలా పడతారో ఆటోమేటిక్గా ఈజీగా దిష్టి ఏకైక వీళ్ళకే బాగా కూడా తగులుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళకి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ప్రతి అంశం మీద వీళ్ళకి బాగుంటుంది అన్నిట్లో కూడా బాగుంటుంది అనమాట అలాగే మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏదంటారు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసరికి శ్వేతవర్ణం బాగుంటుంది దాంతో పాటు అన్ని విధాలుగా కూడా కనకపుష్యం అంటే కనక వర్ణం అంటారు అలా ఆరెంజ్ ఆ విధంగా బాగుంటుంది గోల్డ్ కలర్ కూడా బాగుంటుంది ఈ విధంగా వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్నమాట రోజు ఏదంటారు గురువారం రోజు వీరికి బాగా ఉంటుంది సోమ ఆదివారం సోమవారం గురువారం బాగుంటుంది జెమ్ స్టోన్ ఏది వేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు కనకపుష్య రాగం వేసుకుంటే వీరికి బాగుంటుంది ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏమన్నా దోషాలు ఉంటాయి కనుక వీళ్ళకి పరిహార మార్గాలు ఏమన్నా ఉన్నాయా వీరికి అంటే సహజంగా మనం ఇవన్నీ చెప్పినప్పుడు జాతకంలో కూడా మనం పరిశీలించాలి ఇప్పుడు మనం చెప్పినది వారి అందరినీ పరిశీలించింది ఒక్క నా జాతకం మీ జాతకం అలా కాకుండా అందరినీ పరిశీలించి చెప్పిన జాతకం ఇది కాబట్టి డెబ్బై శాతం వాస్తవం ఉంటుంది ముప్పై శాతం వారికి జరగకపోవచ్చు అంటే వాళ్ళ పుణ్య ఫలితాలు ఉంటాయి కదా వాళ్ళు చేసుకున్న పుణ్యం అంతా మంచి మంచి చెడులు ఉంటాయి కాబట్టి వారు ఈ విధంగా మంచిగా లేకుండా అనారోగ్యాలు ఇబ్బందులు ఉంటే కనుక వారికి అవకాశం అంటే సహజంగా మనకి గ్రహాలు బాలైనప్పుడు రాసులు బాలైనప్పుడు మనం ఎంత చెప్పినా ఇప్పుడు మీకు చాలా బాగుందని చెప్పామనుకోండి వారికి ఆ మహర్దశలు అప్పుడు బాగాలేదనుకోండి మనం చెప్పింది రివర్స్లో ఉండి అసలు చదవబుద్ది కాదు ఈయన ఏంటో రాసి ఎంత బ్రహ్మాండంగా ఉందా నాకేంటి ఇలా ఉంది అనే భావన కలుగుతుంది మీకు అసలు ఆ టైంలో గ్రహాలు చదవాలని కూడా అనపడదు కానీ మీన రాశి వారికి అంటే ఏదైనా రాశి వారికి ఇప్పుడు బాగుంది కాబట్టి ఏదైనా వాళ్ళకి బాలేదనుకోండి కొంతమంది బాగుంటుంది కొంతమంది బాగాలేని వాళ్ళకి చదువుకోవాలని ఆలోచన వస్తుంది ఏదైనా నవగ్రహ కవచం అవ్వచ్చు దేవత సంబంధించిన ఆరాధన చేసి ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవాలని ఆలోచన వస్తుంది కాబట్టి గురు కవచం ఒకటి వీళ్ళు చదువుకుంటే కనుక దోషాలు తొలగిపోతే పరిపూర్ణమైన ఆరోగ్యం వీళ్ళకి ఉంటుంది అనమాట అలాగే వీళ్ళకి ప్రేమ వివాహంలో ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా వీరికి ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ జాగ్రత్తలు పాటించాలి ప్రతిదీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మౌనం చేయిస్తుంది వీరు అన్ని కూడా నోటికి వచ్చినట్టు చెప్పేస్తాను అందరికీ వీళ్ళల్లో ఉన్న గుణం ఏంటంటే నీళ్ళల్లో మరి మన చూసుకుంటే ఫిష్యలా అయితే ఉంటుందో వీళ్ళల్లో కూడా అలానే ఉంటుంది అంతే కళ్ళు తెరిచి ఉంటుంది కదా అంతా ఒకటేలాగా ఉంటుంది వీళ్ళ ఆలోచన కూడా అంతా ఒకటే నేనేంటి తనేంటి అందరూ ఒకటే అని ఆలోచిస్తారు అలా ఆలోచిస్తే మంచిదే కానీ కొన్ని కొన్ని విషయాల్లో అన్ని చెప్పకూడదు మన విషయాలన్నీ వాళ్ళకి చెప్పామనుకోండి ఏమైతుందంటే మనమే చీప్ అయిపోతాం కాబట్టి జాగ్రత్తలు పాటించాలి దాంతోపాటు దిష్టి కూడా తగులుతుంది నేను ఇట్లా కారు కొనుక్కున్నాను అనుకున్నా నేను ఇట్లా జాబ్ వచ్చేసింది చెప్పంగానే వీళ్ళకి ఆ జాబ్ పోతుంది చూసుకోండి అందుకే జాగ్రత్త పాటించాలి ఆ దిష్టే మెయిన్గా వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రతి నిత్యము కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా వీళ్ళదే పై చేయిలాగా లాగుంటుంది అన్నిట్లో కూడా బాగుంటుంది అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటారు అందరికీ కూడా